Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కామినేని జంపింగ్కు ఆ పెద్ద ఆయన గ్రీన్ సిగ్నల్. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మరోసారి రాజకీయాల్లో క్రియాశీలం కానున్నారు. త్వరలో ఆయన బీజేపీని వేడతారన్న ప్రచారం జరుగుతోంది. అంతా అనుకున్నట్లు జరిగితే మరికొద్ది రోజుల్లోనే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కామినేని శ్రీనివాస్ కైకలూరు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సూచనలతో బీజేపీలో చేరారు కామినేని శ్రీనివాస్. 2014లో అధికారంలోకి రాగానే బీజేపీ మిత్రపక్షంగా ఉండడంతో ఆ కోటాలో కామినేని శ్రీనివాస్కు మంత్రి పదవి దక్కింది. ముఖ్యమైన వైద్య ఆరోగ్య శాఖను చంద్రబాబు కామినేని శ్రీనివాస్కు అప్పగించారు. అయితే బీజేపీతో టీడీపీ తెగదింపులు చేసుకోవడంతో కామినేని శ్రీనివాస్ ఎన్నికలకు 1.5 ముందు తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు. బీజేపీలో కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చిన తరువాత కామినేని శ్రీనివాస్కు ప్రయారిటీ తగ్గింది. సుజనా చౌదరి వంటి వారితో సఖ్యత కారణంగా సోము వీర్రాజు కామినేనిని దూరం పెట్టారు. అయితే ఇటీవల వెంకయ్యనాయుడును కలిసిన కామినేని శ్రీనివాస్ తన మనసులో మాటను చెప్పినట్లు తెలిసింది. ఏపీలో బీజేపీకి భవిష్యత్తు ఉండదని, ఉన్నా తనలాంటి నేతలకు ప్రాధాన్యత ఉండదని, పార్టీ మారాలనుకుంటున్నానని ఆయన చెప్పుకున్నట్లు సమాచారం. వెంకయ్యనాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కామినేని శ్రీనివాస్ త్వరలోనే బీజేపీని విడతారని తెలుస్తోంది. అయితే సోము వీర్రాజు వ్యతిరేక వర్గమంతా ఒక్కసారిగా బీజేపీ నుంచి బయటకు వచ్చి ఆయనకు షాక్ ఇవ్వాలన్న యోచనలో ఉన్నారు. కామినేని శ్రీనివాస్ మాత్రం టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. అందుకే బీజేపీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.